भारतीय जनता पार्टी वैएसआर पार्टी की మీరు 16 నెలలు జైలులో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని పదే పదే గుర్తు చేయటం వల్ల కాంగ్రెస్ తో కలిసి ఉండే ఏ వ్యక్తితో ఏ పార్టీతో కూడా సఖ్యతగా ఉండడానికి జగన్ మోహన్ రెడ్డి ఏ మాత్రం ఆసక్తి లేదు. ఈ పీకే అని ఉన్నాడు, ప్రశాంత్ కిషోర్ ఏదో వ్యూహకర్త వ్యూహకర్త అంటాడు, ఏదో గాలివాటంగా ఏదో జ్యోతిష్యం చెప్తుంటాడు, గెల్చేవాళ్ళ పక్షాన్ని నిలబడతాడు, నేనే గెలిపించానంటాడు. అంత తప్పు నుంచి ఏం లేదు. ఆయనకి మమతా బెనర్జీతో కనెక్షను, జగన్మోహన్ రెడ్డితో కనెక్షను, డిఎంకే స్టాలిన్తో కనెక్షను. ఈ యొక్క ఆయనకున్న పరిచయాలను బట్టి వీళ్ళందరినీ ఏకం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. పవార్ గారితో కూడా కలుస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యము ఆంధ్ర తెలంగాణ రెండు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ కాంగ్రెస్ కూటమితో భాగంగా ఉండకూడదు. కాంగ్రెస్ కూటమి తోక పార్టీలుగా ఉన్న ఈ ప్రాంతీయ పార్టీల కూటమిలోకి చేరకూడదని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు, దానికి సంతోషించారు. కనుక దేశంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కలిసి ఒక కూటమి ఏర్పాటు చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీని కేంద్ర ప్రభుత్వం రక్షిస్తుంది కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టదు. తర్వాత సిబిఐ కోర్టు, ఈ సిబిఐ కోర్టులో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ న్యాయవాదులు, ఈ త్రిపుల రఘురామకృష్ణరాజు గారు రాజకీయ దురుద్దేశంతో వచ్చాడు, ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడితే ఇది వచ్చాడు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దమ్ము ధైర్యం లేక భయపడి ఈయన రెచ్చగొట్టి ఆ సొంత పార్టీలో కుంపడి పెట్టి ఈయన పంపించారు కోర్టుకి అని చెప్పి వాళ్ళు వాదిస్తారు. ఇది రాజకీయ దురుద్దేశం ఉన్నది అనేది విస్పష్టంగా తెలుస్తూ ఉంది. పైగా ఈయన కేసు వేసినందుకు TV5 యాజమాన్యము ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 కోట్ల డబ్బు విదేశీ ధనాన్ని 10 కోట్లు యూరోల రూపంలో ఈయన బ్యాంకులో వేసినట్టు ఈ CID వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను సుప్రీంకోర్టు కూడా సమర్పించడం జరిగింది. కనుక ఇది రాజకీయ దురుద్దేశంతో వచ్చాడు, ఎవరో రెచ్చగొట్టి ప్రోత్సహిస్తే ఆ ముగ్గురు ఎవరైతే అందరూ ప్రజలు చెప్పుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ TV5 ABN యాజమాన్యాల ప్రోత్సాహంతోనే ఈ త్రిపులార్ గారు ఈ కేసు వేశారని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అందుచేత ఏమీ కాదు, ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ కూడా ఆయన గెలిచిన తర్వాత మరొక 5 సంవత్సరాలు కూడా ఆయనకి ఏ ఇబ్బంది లేదు.